सो मुंदुगा अखिल असल एं नडुस्तुंदी परिशोधक विद्यार्थुल समस्यल गुरिंचि गत रेंडु मूडु नेलुलुगा తెలంగాణలో ఒక బర్నింగ్ ఇష్యూ చాపక నీరులాగా సాగుతున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలో అంత ఎలివేటైన అవకాశం లేదు. అసలు ఏంటి సమస్య ఏంటి ప్రధానంగా? ముందుగా ఇవాళ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ దగ్గర నుంచి. సో తెలంగాణ ఏర్పడడానికి ముందు ఒక 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు విద్య ఉద్యోగ ఇష్యూల గురించే పెద్ద చర్చ జరిగింది. దానికోసమే పెద్ద ఉద్యమం వచ్చింది. ఉస్మానియా మెయిన్గా యూనివర్సిటీలే ఉద్యమ కేంద్రాలుగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాయి. దానిలో ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ. సో అప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇప్పుడు అన్న లాంటి వాళ్ళు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళు ఏవైతే కలలు కన్నారో ఏం కలలు కని ఉంటారు, రేపటి తరం ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే వాళ్ళు మంచి విద్య తీసుకోవాలి, విద్య తీసుకున్న తర్వాత బయటకు వెళ్తే మంచి ఉద్యోగాలు ఉండాలని కలలు కని ఉంటారు. సో ఆ తరం మేము ఇవాళ వచ్చినాం యూనివర్సిటీకి. సో ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎట్లుంది పరిస్థితి అంటే మేము పీజీ అయిపోయింది, మాది పీజీ అయిపోయిన తర్వాత పిహెచ్డీ చేయాలి. పిహెచ్డీ చేయడానికి ముందు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉండాల్సిన అర్హత పరీక్షలు అన్నింటినీ పాస్ అయ్యి మెరిట్లో మేము వచ్చినాం యూనివర్సిటీకి అడ్మిషన్ల కోసం. మేము అడ్మిషన్ల కోసం వెళ్తే ముందుగా ఇప్పుడు ఈ ఫీజుల ఇష్యూ కంటే ముందుగా కొంచెం నేపథ్యం చెప్పదలుచుకున్నాను. అడ్మిషన్ల కోసం వెళ్తే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ పాలకవర్గం చెప్పిన మాట్లాడిన మాటలు అనేవి ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నారంటే, మేము యూజీసీ నెట్ దగ్గర జేఆర్ఎఫ్ ఫెలోషిప్ హోల్డర్లుగా మేము వచ్చిన యూనివర్సిటీకి. సో మేము వచ్చి సార్ ఇట్లా మేము పరిశోధన చేయాలనుకుంటున్నాం యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణలో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఉస్మాన్ యూనివర్సిటీ ఇది. సో దీనిలో పరిశోధన చేస్తే మాకు మంచి పరిశోధనలకు గుర్తింపు వస్తుంది, ప్లస్ యూనివర్సిటీకి మంచి పరిశోధనలు వచ్చినా కాబట్టి దానికి గుర్తింపు వస్తుంది. సో మాకు అవకాశం ఏంటి సార్ అని మేము అడిగినాం. ఎవడా మీకు జేఆర్ఎఫ్లు ఇచ్చింది, ఎవరు మీకు జేఆర్ఎఫ్లు ఇచ్చింది, యూజీసీ ఇచ్చింది, సో అక్కడికి వెళ్ళి అడ్మిషన్ అడుక్కోపోరు అంటున్నారు. ఎవరు ఉస్మాన్ యూనివర్సిటీ పాలకవర్గం ఎక్కడ తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పాలకులు కూర్చున్నారు కదా, వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోడానికి కారణమైన ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నది. మమ్మల్ని విద్యార్థుల్ని ఆ మాటలు మాట్లాడుతున్నారు. అయిపోయింది ఒక సంవత్సరం పాటు పాలకవర్గం వీసీ అన్న రవీందర్ యాదవ్ ఎవరు మీకు జేఆర్ఎఫ్ ఇచ్చింది, యూజీసీ మీరు యూజీసీకి వెళ్ళి అడుక్కోండి. దేశంలో మా ఒక్క యూనివర్సిటీ ఉందా, వేరే యూనివర్సిటీలు ఉన్నాయిగా, అక్కడికి వెళ్ళి అడుక్కోండి అన్న. అది పరిస్థితి. అడ్మిషన్ లేక అట్లా మాట్లాడాల్సి వచ్చిందా, లేకుంటే కావాలని ఎందుకు మీరు అంతా? దాని నేపథ్యం చెప్పదలుచుకుంటాను, దాని నేపథ్యం చెప్తా ఖచ్చితంగా. తర్వాత నెక్స్ట్ ఒక 1 ఇయర్ నిరవేదికంగా ఉద్యోగం చేస్తే అప్పుడు నోటిఫికేషన్ వేసి మమ్మల్ని అడ్మిషన్లోకి తీసుకున్నారు రెండు దఫాలుగా. సో తీసుకున్న తర్వాత అంతకుముందు పిహెచ్డి అడ్మిషన్ ఫీజు, పిహెచ్డి చేయడానికి ఫీజు చెల్లించే ఫీజు ఒక విద్యార్థికి సంవత్సరానికి 1000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5000 రూపాయలు, 5000 రూపాయలు మాత్రమే. ఎందుకంటే అది ప్రభుత్వ యూనివర్సిటీ కాబట్టి అడ్మిషన్ తీసుకున్నాం మేము. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సంవత్సరానికి ఫీజు వచ్చి 25000, మొత్తంగా 5 సంవత్సరాలకి 125000. 5000 ఉన్న ఫీజు 125000గా ఎవరు డిసైడ్ చేశారు, ఏ ప్రాతిపదికన డిసైడ్ చేశారని మేము గత 3 నెలలు 4 నెలలుగా ఉద్యోగం చేస్తూ ఉన్నాం. అంటే పిహెచ్డీ నోటిఫికేషన్ అడ్మిషన్ ప్రక్రియ మొత్తం కూడా ఇయర్లీ ఒకసారి ఉంటుందా? ఇయర్లీ ఒకసారి ఉండాలి యాక్చువల్గా, కానీ వీళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కండక్ట్ చేస్తారు. అది కూడా కండక్ట్ చేయాలంటే ముందు విద్యార్థులందరూ రోడ్ల మీకు రావాలి, రోడ్ల మీకు వచ్చి ఉద్యమాలు చేయాలి, పోలీసులు కేసులు పెట్టుకోవాలి, స్టేషన్లోకి పోవాలి, జైల్లోకి పోవాలి, ఇవన్నీ చేస్తే కానీ అడ్మిషన్లు రావు. అడ్మిషన్ వచ్చిన తర్వాత పరిస్థితి ఇది. గతంలో ఫీజు ఎంత ఉండే మరి? 1000 రూపాయలు ఉండే అన్న, సంవత్సరానికి 1000 రూపాయలు. 25000 అంటే దాదాపు 24000 వ్యత్యాసం. ఎన్ని మన రేట్ల పరంగా చెప్తే ఒక 1000 రేట్లు, ఆల్మోస్ట్ 20000 రేట్లు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయంగా ఉస్మాన్ యూనివర్సిటీ అనేది చాలా క్రియాశీలకమైన పాత్ర వహించింది. సో ఉస్మాన్ యూనివర్సిటీ యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి కేసీఆర్ కావచ్చు, రేపు ముఖ్యమంత్రి కాబట్టి యువరాజు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కానీ ఖచ్చితంగా ఇక్కడి నుంచి ప్రమాదం ఉంది. సో ఆ ప్రమాదాన్ని ముందస్తుగానే నివారించడానికి, ఎందుకంటే తెలంగాణ సమాజం చైతన్యవంతం అయింది ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కొంత జ్ఞానాన్ని సంపాదించి ఇక్కడ నుంచి ఊర్లలోకి వెళ్ళి ఆ భావాల్ని ప్రచారం చేస్తే తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది, ఉద్యమం బలంగా వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ మాకు వ్యతిరేకంగా కూడా భావాలనేవి ఉస్మా యూనివర్సిటీ అంటే ఎన్నో భావాలు సంఘర్షిస్తాయి అక్కడ. సో ఖచ్చితంగా భావాలు సంఘర్షణ జరుగుతాయి. సంఘర్షణ జరిగినప్పుడు అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ అవుట్పుట్కు వ్యతిరేకంగా పాలకులు పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉద్యమాలు వస్తాయి. సో ఆ ఉద్యమాల్ని, ఆ భావాలను నిషేధించడానికి వాళ్ళు ముందస్తుగానే ప్రీప్లాన్డ్గా ఉద్యమం చేస్తున్నప్పుడే అనుకుంటున్నాం మేమైతే, ప్రీప్లాన్డ్గానే ఉస్మాన్ యూనివర్సిటీని ప్రభుత్వ యూనివర్సిటీలు అన్నింటినీ నిర్వీర్యం చేయాలని డిసైడ్ అయిపోరు. దానిలో భాగంగానే ఈ ఎవరైతే వీసీకి తొత్తుగా వ్యవహరిస్తున్న ఈ రవీందర్ యాదవ్ ఉన్నారో, వీసీ గారు కేసీఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్న వీసీ రవీందర్ యాదవ్ ఉన్నారు, ఈయన పరిపాలనలోకి రాగానే ఉస్మాన్ యూనివర్సిటీలో చర్చలు నిషేధించారన్న. ఇప్పుడు ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో చర్చలే జరగకపోతే, సభలే జరగకపోతే, రాజకీయ కార్యక్రమాలు జరగకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదా? వాళ్ళు పాలకులు అయ్యేవాళ్ళ.
सो వీళ్ళు ఈన వచ్చి రాగానే చర్చలు నిషేధించిండు తర్వాత సభలు నిషేధించిండు సమావేశాలు నిషేధించిండు నిత్యం పోలీస్ గస్తీ మొత్తం గస్తీ 144 సెక్షన్ ఆల్వేస్ ఇప్పుడు యూనివర్సిటీలో ఎప్పుడో 144 సెక్షన్ మీరు ఇప్పుడు ఎల్లి చూడండి యూనివర్సిటీలో మీకు ఎక్కడ చూసినా గానీ పోలీసులు తప్ప విద్యార్థులు కనబడరు పోలీసులు మాత్రమే కనబడతారు అంత నిర్దాక్షిణ్యంగా చేసి ఫీజులు పెంచడం స్టార్ట్ చేశారు ఫస్ట్ పీజీ ఫీజులు పెంచారు పీజీ ఫీజులు ఎంత పెంచారు 3000 2000 ఫీజుల్ని 25000 30000 గా పెంచారు ఇప్పుడు ఇంత నిర్బంధం యూనివర్సిటీలో గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఇన్ని ఫీని ఫీజులు ఉంటాయా మరి యూనివర్సిటీలో ఫీజులు ఉంటాయంటే మరి ప్రైవేట్లో ఎట్లా ఉంటది మేము అదే అడగదలుచుకున్నాం సో అయితే మేము దాని ఆ మేము అదే అడగడానికి వెళ్ళినప్పుడు ఇది ప్రభుత్వ యూనివర్సిటీ కదా ప్రైవేట్ యూనివర్సిటీ కాదు కదా సో మీరు 1000 రూపాయల నుంచి 20000 ఎట్లా పెంచుతారని మేము అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే పీజీ ఫీజులు పెంచినప్పుడు విద్యార్థులు ఎవరు బయటికి రాలేదు సో మేము ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు యాక్సెప్ట్ చేసిర్రు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని అన్నారు మమ్మల్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు విద్యార్థులు యాక్సెప్ట్ చేసిరు కదా అంటే యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి 2000 రాకూడదు యాక్సెప్ట్ చేయడమా మీరు మొత్తం నిర్బంధం పెట్టినాక ఏ విద్యార్థుడు మీకు వస్తాడు అయినా గానీ అంత నిర్బంధంలో కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి ఫీజుల పెంపుకు వ్యతిరేకంగా సో ఫీజుల పీజీ అయిపోయింది సో దాన్ని ఆ అప్రూవల్ని తీసుకొని మేము పిహెచ్డీ ఫీజులు పెంచామని చెప్తున్నాడు పిహెచ్డీ ఫీజులు పెంచాము ఎందుకు రవీంద్ర యాదవ్ వచ్చినాకనే పీజీ ఫీజులు కూడా పెరిగినాయి రవీంద్ర యాదవ్ వచ్చినాకనే పీజీ ఫీజులు పెరిగినాయి రవీంద్ర యాదవ్ వచ్చినాకనే పిహెచ్డీ ఫీజులు పెరిగినాయి సో పిహెచ్డీ ఫీజుల ఇష్యూకి వచ్చేసరికి ఇంకొంత అరే ఇదేదో ఎటో వెళ్తుంది ప్రభుత్వ విద్యను మొత్తాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడుతున్నట్టున్నది సో మనం దీని గురించి కొంత మాట్లాడాలని చెప్పేసి ఈ పిహెచ్డీ ఫీజుల పాయింట్ ఆఫ్ నుంచి తీసుకొని మేము బయటకు వచ్చినాం వీసీ దగ్గరికి వెళ్ళినాం పరిపాలన వర్గం దగ్గరికి వెళ్ళినాం అక్కడికి వెళ్తే ఆయన ఏం చెప్పిండు ఫీజులు పెంచడం న్యాయమైందే కాకపోతే మీకు రీయంబర్స్మెంట్ వస్తుంది అని అంటున్నాడు సో మేము అడిగేది ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అనేది మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వ యూనివర్సిటీలో రీయంబర్స్మెంట్ చర్చ ఎందుకు వస్తున్నది ఇది ప్రభుత్వ యూనివర్సిటీ కదా ప్రభుత్వ యూనివర్సిటీకి బడ్జెట్ ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ కోసం ప్రభుత్వం నిధులు ఇవ్వాలనేది ఒక అది రూల్ సో మీరు ఈ ప్రభుత్వ యూనివర్సిటీలో మీరు ఆ చర్చను ఎందుకు తీసుకొస్తున్నారు రీయంబర్స్మెంట్ నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది రీయంబర్స్మెంట్ నేపథ్యం ఏమి ఉంటుందంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్లో పేద పిల్లలకి కొంత అవకాశం ఇవ్వాలని చెప్పేసి రీయంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు దాన్ని మీరు ప్రభుత్వ యూనివర్సిటీకి ఎందుకు తీసుకొస్తున్నారు ప్రభుత్వ విద్య అనేది అసలు మామూలుగా విద్య అంటే సామాజిక బాధ్యత సో అది ప్రైవేట్ అనేది కొంత పక్క జరిగింది అది వ్యాపారం చేసుకుంటున్నది కానీ ఇప్పటికైనా కానీ ప్రభుత్వ విద్యను సామాజిక బాధ్యత కదా ప్రభుత్వ విద్యను సామాజిక బాధ్యత చూడకుండా ఎందుకు రేటు పెడుతున్నారు మేము ఒక 25000 పెట్టుకుంటే మా గవర్నమెంట్ రీయంబర్స్ చేస్తుందని చెప్తున్నాడు సో అదే అదెక్కడి అన్యాయం ఇది అంటే మీరు ఏం చేయాల్సుకున్నారు తెలంగాణని ఇప్పుడు మీరు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలే కదా మొత్తం అందరికీ ఉచిత విద్య ఇస్తాం కేజీ నుంచి పీజీ వరకు అందరికీ సమానమైన విద్య ఇస్తామని చెప్పింది వాళ్ళే కదా సో ఆ డిమాండ్ కదా బలంగా అంటే ఆ డిమాండ్ కూడా వినబడ్డదిగా తెలంగాణ ఉద్యోగంలో బలంగా సో ఇవాళ మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేయదలుచుకున్నారు అసలు యూనివర్సిటీ ఆల్రెడీ ఎక్కడైతే ప్రైవేట్ ఎడ్యుకేషన్ వచ్చిందో ప్రభుత్వ విద్య అనేది ఇప్పుడు జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఇవాళ వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చుకున్నారు వాళ్ళు వస్తున్నాయి అవి సో దానికి నేపథ్యంగా అవి డెవలప్ కావాలంటే ఏవైతే ఉచితంగా కానీ లేకపోతే కొంత మొత్తంలో తీసుకొని విద్యను అందించే కాలేజీలు ఉంటే అవి కొలాప్స్ కావాలి సో దానిలో బాగా యూనివర్సిటీని కొలాప్స్ చేసే స్కీమ్ కూడా ఇంకోటి ఉంది ఒకటేమో భావజాలాలు అనేవి భావజాల చర్చ జరగద్దు రెండోదేమో ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నీ వాళ్ళే కదా ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ ఉన్నారో ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళే కదా మొత్తం సో వాళ్ళని డెవలప్ చేయడానికి మీరు ప్రభుత్వ విద్యను నాశనం చేస్తున్నారా సో దానిలో భాగంగానే మేము చూస్తున్నాం దీని అయితే ఖచ్చితంగా రైట్ కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా నేను అని చెప్పి అప్పుడు ఒక నవంబర్ ఇచ్చిన మాటలు మాట్లాడిన కేసీఆర్ విద్య లేదు విద్య నిజంగా అన్నాడా వాటైతే 100% అన్నాడు సీనియరా మీరు జూనియరా కాంగ్రెస్ పార్టీలో 1 కోటి ఎకరాల మాగాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తుంది అందుకనే అంటున్నా బేవకూఫీ అయ్యే వాడు హరీశ్వరరావు మాట్లాడతాడు జీవలు కోతాడు ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాళేశ్వరంలో